నమస్కారం గురుగారు. నమస్కారం మంజునాథ్ గారు, వెల్కమ్ టు విశ్వనాథామృతం కార్యక్రమం. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ఇండీడ్ మై గ్రేటెస్ట్ ప్లెజర్ దట్ ఐఎమ్ మీటింగ్ సార్ ఆఫ్టర్ 22 ఇయర్స్. విశ్వనాథామృతం కార్యక్రమానికి వచ్చినందుకు మీకు, మీరు కన్నడ మాతృభాష మీదని తెలిసినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడడం. అబ్సల్యూట్లీ తెలుగు నాకు ఫుల్గా అర్థమవుతుంది. Speak in English since I can. You can be no, as much as possible. I'll try, sir. You will be more fluent. Absolutely, and sir. Expressive, no? Otherwise, expression will get thwarted. Right. Right. Because I directed him in effects and effects also. He's very kind. Parler, you so, can be at the flow rather than so, where I can't, I'll switch over to English. I'm dubbing you. Absolutely. Absolutely. So, విశ్వనాథామృతం కార్యక్రమంలో గురుగారు చేసినటువంటి అద్భుతమైన సినిమాలన్నింటినీ, వారి మాటల్లో వారి ఎక్స్పీరియన్సెస్, వారితో పనిచేసిన మీలాంటి ఆర్టిస్టుల ఎక్స్పీరియన్సెస్ అన్నీ డిజిటలైజ్ చేసి ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి అందించాలనే మా ప్రయత్నం ఇది. ఆసమ్ ఆసమ్. ఇట్స్ ఐ ఓ యూ ఆల్ బిగ్ థ్యాంక్స్ బికాస్ ఐ హ్యావ్ హ్యాడ్ ద ప్లెజర్ ఆర్ మై ఇట్స్ బీన్ మై ఆనర్ అండ్ మై యునో భాగ్యం టు హ్యావ్ యాక్టెడ్ ఆర్ అండర్ హిమ్. అండ్ ఇట్స్ ఇన్ డీడ్ యునో సూపర్ థింగ్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ కరెక్ట్ వర్డ్స్ టు డిస్క్రైబ్ ద హ్యాపీనెస్ దట్ ఐ హ్యావ్ టు హ్యావ్ యాక్చువల్లీ యాక్టెడ్ విత్ హిమ్. అండర్ ఎక్కడ పట్టుకున్నారు సార్ ఈ సిసింద్రిని? By that time, he is a well-known Malgudi boy. Malgudi boy, yes. Swami, Mr. Swami and his friends. So, I just wanted somebody, you know, of that age and sharp enough. అసలు ఈ కథకి ఇప్పుడు సూత్రద మన స్వాతికిరణం అంటున్నారు కాబట్టి ప్రతి సినిమాకే తెలియదు క్షేత్ర పురాణం ఒకటి ఉంటుంది. ఐ థింక్ బెటర్ ఐ టెల్ ఇట్ వాట్ ఫర్ వాట్ రీజన్స్ ఐ మేడ్ దిస్ ఫిలిం. యాక్చువల్గా కమల్ హాసన్ వెన్ హీ మేడ్ మీ అన్ ఆర్టిస్ట్, హీ వాజ్ సజెస్టింగ్ సో మెనీ సబ్జెక్ట్స్ దట్ ఐ షుడ్ కంటిన్యూ టు యాక్ట్ ఇన్. మీరు ఆపదు, డోంట్ స్టాప్ యాక్టింగ్, యూ గో ఆన్ యాక్టింగ్ అని చెప్తూ హీ సజెస్టెడ్ వన్ ఇంగ్లీష్ ఫిలిం కాల్డ్ ఎమీడియస్. ఇట్ ఈస్ జెలసీ బిట్వీన్ టూ అడల్ట్ మ్యూజిషియన్స్. ఐ డింట్ సీ ద ఫిలిం బట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. ఇట్ ఈస్ ట్రూ. ఐ కెనాట్ అండర్స్టాండ్. ఎమీడియస్ సినిమాలో ఏంటంటే ఇద్దరు గ్రోనప్ మ్యూజిషియన్స్ మధ్యన ఉండేటువంటి ప్రొఫెషనల్ జెలసీ లాంటిది, దాని మీద కథ టోటల్గా. ఓకే. అందుట్లో అవార్డు కూడా వచ్చింది దానికి. ఆ సినిమా చాలా బాగుంటుంది. మీ అసలు మీ ట్రెండే మ్యూజికల్ ట్రెండ్ కాబట్టి మ్యూజిక్ సంబంధించింది, మనకి అడాప్ట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఐడియా నచ్చింది. బట్ ఈ పెద్దవాళ్ళని పెట్టి వాళ్ళిద్దరి మధ్యన ఉండేది చాలా సినిమాలు మనకు వచ్చినాయి. ఒక షైనాయి దీంట్లో రాజకుమార్ గారు కూడా ఒక సినిమా షైనాయి ప్లేయర్గా వేసి ఇంకో షైనాయి ప్లేయర్ వీళ్ళకి మధ్యన వచ్చేది, ఇలా చాలా వచ్చేసినాయి సినిమాలు. అభిమానులు కూడా అలా అభిమాన్ అఫ్కోర్స్ అది ఉత్సవం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది. సో అందుకని అది కాకుండా ఒక అడల్ట్కి, ఒక పెద్ద ఆయనకి, ఒక భీమసేన్ జోషి లాంటి మనిషికి, ఓ బాలమురళీకృష్ణ గారు లాంటి మనిషికి, ఓ చిన్న కుర్రాడు, ఒక 10 ఏళ్ల కుర్రాడు, వీళ్ళిద్దరి మధ్యన పెడితే టగ్ ఎట్లా ఉంటుందని ఆలోచన. పోనీ అలా ఉండటానికి పాజిబిలిటీ ఉందా లేదా అంటే మనకి మాండలిన్ శ్రీనివాసు, వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఉన్నారు మనకి ఆల్రెడీ. సచ్ ప్రాడిజీస్, వీ కాల్ దమ్ ప్రాడిజీ ఓన్లీ. అలాంటప్పుడు ఆ సెలక్షన్లో మమ్ముట్టిని చేస్తే బాగుంటుంది. విగ్రహం అది మంచి నిలువుగా ఉంటుంది. అండ్ ఒక కమ్యూనిటీ కావాల్సి వచ్చింది. అంటే ఊరిని నాట్ బికాజ్ ఐ బిలాంగ్ టు పర్టికులర్ కమ్యూనిటీ, దానివల్ల ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు బీ అయ్యంగార్ ఫ్యామిలీ అని కాదు. ఎందుకని అతనికి పొడుగ్గా నామం అది పెట్టేసి చిన్న మీసం దగ్గర రాజస్థాన్ వాళ్ళకి చిన్న టచ్ చిన్న ట్విస్ట్ పెడితే బాగుంటుందని అనిపించింది. చిన్న మెలిక, చిన్న ఇంత బిట్టు. అండ్ ఇట్ ప్రూవ్డ్. వచ్చేసిన తర్వాత అతని పక్కన మరి ఎవరిని వేయాలి అంటే అప్పుడు నాకు ఇతను గుర్తొచ్చాడు. ఇతను యాక్చువల్గా జూనియర్ అమితాబ్ బచ్చన్ అవన్నీ కూడా వేసింది ఉంది. నేను ఎంతవరకు మాల్గుడి డేస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా అని నాకు పెద్ద గుర్తు రావట్లేదు. కానీ బట్ వీడు ఆ జీవాంతం కూడా నాకు అప్పుడే తెలిసిపోయింది కొంచెం. ఆ షార్ప్ ఐస్ కానీ, ఆ ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వటం కానీ, కొంతమందికి మనకి
అర్థమవుతుంది. అంటే ఇన్హెరెంట్గా ఇంత ఇంత ఉంది, మోస్ట్ ప్రాబబ్లీ ఓన్లీ దిస్ మచ్ ఈజ్ యూజ్డ్, ఇంకా ఉండుంటుంది అన్నప్పుడు మంజునాథ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసాం. ఇక రాధిక, ఎవ్రీబడి ఫెల్ ఇన్ దిస్ థింగ్. అట్లాగా ఆ కాస్టింగ్ వచ్చింది, ఒక టోటల్ కాస్టింగ్. దాంట్లో ఇంకో చిన్న విశేషం ఏంటంటే, ఇట్ ఈస్ అప్పుడు ఐ డోంట్ నో, మరి మమ్ముట్టి గారిది ఫస్ట్ తెలుగు పిక్చర్ ఏమో, ఫుల్ లెంగ్త్ తెలుగు పిక్చర్, ఫస్ట్ పిక్చర్. కథ చెప్పడానికి మీరు ఒప్పుకుంటారా, మరి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ కదా, గ్రేషియస్ ఉంది క్యారెక్టర్, అండ్ పాపులర్ హీరో ఫస్ట్ టైం తెలుగులో వచ్చేటప్పటికీ నాట్ పాసిబుల్ కదా, వాళ్ళు దే విల్ నాట్ గెట్ కన్విన్స్డ్. సరే కథ చెప్పాను, ఉన్నది యాజ్ ఇట్ రిపోర్టర్ లాగా, దాంట్లో ఎగ్జాజరేట్ చేసి దానికి మ్యూజిక్ ఉంటుంది ఢామ్ అని ఏంటని ఏం చెప్పాల, మామూలు న్యూస్ రీడర్ లాగా చెప్పాను. వింటున్నాడు, ఈ వాజ్ విత్ హియరింగ్. వింటున్న తర్వాత చివరికి అతను పశ్చాత్తాప పడిపోయి రియలైజ్ చేసి తను చేసిన తప్పే ఉంటాం, తిరిగి వచ్చేటప్పటికీ కొంచెం మెంటల్గా డిరైల్ అయినటువంటి తన భార్య చిన్న చిన్న పిల్లలకి అందరూ కూర్చోబెట్టి సరళీశ్వరాలు మామూలు సరిగమ పదర్శనలు చెబుతూ ఉంటుంది. అక్కడికి వస్తాడు, అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుని, భార్య తెలుసుకుని తను అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఎట్లాగైతే ఒక తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇస్తున్నాము అంటే అంతకంటే పనిష్మెంట్ ఇంకోటి లేదు, సరెండర్, ఇంకా సరెండర్. అలా అలాంటిది తను సెల్ఫ్గా తనే ఇంపోజ్ చేసుకుని పనిష్మెంట్, తను చేసిన తప్పుకి ఈ చిన్నపిల్లలు సరిగమలు నేర్చుకునేటువంటి చిన్నపిల్లల మధ్యలో కూర్చుంటాడు. తను కూడా సారీగా మా దగ్గర నుంచి మొదలు పెడతాడు. మొదలు పెడుతుంటే పక్కనున్న పిల్ల శృతి, శృతి చూసుకుంటుంది, అక్కడ పడిపోయాడు అతను. ఈ వాజ్ రియల్లీ ఒక కళ్ళమ్మ నీడు చేసలే, ఎందుకంటే దట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ డ్రామాటిక్ సీన్ కదా, అంతకంటే ఇంకేం కావాలి, అంతకంటే అసలు. దెన్ అక్కడి నుంచి మీకు మిగతా అంతా వెళ్ళిపోయాను. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ నోన్ అండ్ ఇక నా స్కీమ్ చెప్పాను, ఎందుకంటే మనం తీసుకొచ్చిందే అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగటానికి కదా. అందుకని రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అసలు వీ హ్యాడ్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్, అంటే అందరికీ నచ్చింది కదా. నన్ను ఏం కథ అడగలేదు కుర్రాడు, నువ్వు అడిగినా కూడా చెప్పాల్సిన బాధ్యత మాకు, అంతే అంత ఆర్టిస్ట్ అయినా కానీ.